ప్రారంభమైనటువంటి హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం లోపల పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల సంయుక్తంగా సమన్వయంతో నవరాత్రులు చాలా ఆనందంగా అందరూ జరుపుతున్నారు, వేడుకలుగా జరిగినాయి. నిమజ్జన కార్యక్రమం ఉపయోగించి రెండు మూడు రోజుల ముందు నుంచే మండపాల నివాసులతో అందరితో కూడా సమన్వయం చేస్తాము. ఈరోజు ఇప్పుడే ఏరియల్ సర్వే ద్వారా మొత్తం అప్పు చార్మినార్, దాని తర్వాత బాలాపూర్ ఇటు ఇవన్నీ అన్నీ కూడా చూస్తే ఇంకా విగ్రహాలందరూ కూడా కార్యక్రమాన్ని పెద్దనే నిమజ్జనం చేయాలని ఆలోచనతో బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన, అధికారులందరి పక్షాన నిమజ్జన కార్యక్రమం తొందరగా ముగించుకోవాలని, వేడుకగా ఆనందంగా జరిగే విధంగా ఇందులో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా తొందర తొందరగా కార్యక్రమాన్ని విగ్రహాలను దానిగా నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా రేపటి దినం పని దినం, ఈరోజు ప్రభుత్వ తరఫున అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగిస్తూ తొందరగా నిమజ్జనంలో ప్రజల భాగస్వామ్యం తొందరగా ముగించమని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం ఆ ర్యాలీ కార్మినార్ ఏరియా నుంచి దానికి బాలాపూర్ ఏదైతే రూట్ ఉందో అఫ్జల్ గారి కావచ్చు, లేకపోతే మా మోహన్గారి మార్కెట్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, పురాణాపూర్ కావచ్చు, ఇవన్నీ ఆ ఏరియాలు గురించి వస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా కొంత నిర్వాహకులకు విజ్ఞప్తి చేసే ప్రభుత్వం తరఫున కొంచెం మూమెంట్ స్పీడప్ చేసి తొందరగా పూర్తి చేసుకుంటే అందరికీ ఆనందంగా పండుగను పండుగలాగా జరుపుకుంటుందని మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ నిర్వాహకులకు అలాగే తెలుసు, ప్రభుత్వం విగ్రహాలు పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళందరూ సమన్వయం చేస్తూ ఉంది. వాళ్ళందరికీ ఆ అంశం లోపల పూర్తి క్లారిటీ ఉంది. మీరు కూడా దయచేసి మీడియా మిత్రులు సహకరించి వాళ్ళని కూడా తొందర తొందరగా ముగించినట్టయితే పండుగ వేడుకలాగా జరిగి అందరికీ ఆనందం దొరుకుతుంది. ఆలస్యం అనేది అందరికీ ఇబ్బంది కాబట్టి అందరూ సహకరించమని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.